ఈ రోజున జగన్ రాయి పడింది, రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతా ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షణమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా, రాష్ట్రానికి గాయం అవలా. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం అవలా, గాయమైందట గాయం. %34 ఉన్న బీసీల రిజర్వేషన్ని 24% తగ్గించి 16 వేల మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16 వేల మంది బీసీలకి నువ్వు 34 నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేశావు, అది మర్చిపోకండి. పొద్దున చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంట ఎవరు, అదేంటి చిత్రమో, అదేంటి చిత్రమో. పాపం ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే మనందరం ఏం చేశాం, జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పినట్టుగా కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు, డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాపం ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపం అండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగట్టు మధ్యతరగతి మనం చేసే తప్పు, ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్ కి గాయమైతే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందయ్యా, మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు. మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు, అప్పుడు ఏమైపోయినాయి, అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్ట. ఏమో ఎవడు చేశాడు, నా సంతాపం, నా సారీ, నా సంతాపం కదా, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్నా. ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పులు కొట్టేసుకున్నాడమో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోని. ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది, ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయించండి, మీరు పట్టుకోండి. దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు, జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంటు డ్రామాలు దయచేసి ఆపండి, నాటకాలు భరించలేకపోతున్నాం, నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్లు పడతా ఉంటాయి, మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం,
పైన జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అదే రకంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాటి వాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా బయటికి రావాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే కానీ ప్రతిపక్షాలు అనేవాళ్ళు ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్తారు, లేదా చేసిన పనుల గురించి చెప్తారు, లేదా చేయబోయే పనుల గురించి చెప్తారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ మాట మాట్లాడితే అంతు చూస్తాము, మా ప్రభుత్వం వస్తే గాన ఎవరిని ఉండనియము, కేసులలో ఇరికిస్తాము, భౌతికంగా లేకుండా చేస్తాము, ఎర్ర బుక్కులలో రాసుకున్నాము, చివరికి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వదలమని చెప్పి చెప్పడము. ఎందుకంటే గాన సమాజంలో ఇటువంటి మాటలు మాట్లాడితే గాన రెచ్చిపోయే మనుషులు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే మంచి చెప్తే వినేవాళ్ళు ఎంతమంది ఉంటారో చెడుకు ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా అంతేమందే ఉంటారు. ఇప్పుడు ఈ సమాజంలో డేరా బాబా అని ఒకడు ఉన్నాడు, ఆ డేరా బాబాకు కూడా అభిమానులు ఉంటారు. ఆ డేరా బాబా చెప్పేది వినేదానికి కూడా కొన్ని వందల మంది భక్తులు పోతుంటారు. కానీ డేరా బాబా చేయని పాపాలే లేవు. అట్లనే చంద్రబాబు నాయుడు కూడా నిరంతరము నిత్యము ప్రజలను రెచ్చగొట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుచుకుంటా ఈ జగన్మోహన్ రెడ్డిని ఉండనియకూడదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేస్తాము, నీ అంతు చూస్తాము, ఇటువంటి మాటలన్నీ బహిరంగ సభలల్లో ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే దానికి ప్రభావితులయ్యి ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి ఎన్నోసార్లు చెప్పినాం. అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా ఇట ప్రజలను రెచ్చగొట్టకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టుకుంటూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైనే రాయిదాడి చేయడం అనేది నిజంగానే చాలా దురదృష్టకరం. ఒకవేళ నిజంగానే ఇటువంటి సంఘటనలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటే గాన అధికార పార్టీలో ఉండే మేము చేయాలనుకుంటే ఎంతసేపు అని, కానీ ప్రజలకు మంచి చేయాలా, ప్రజలకు మంచి చేస్తే ప్రజలకు ఓట్లే ప్రజలే మాకు ఆశీర్వదిస్తారనే అభిప్రాయంతో మేముంటే ఏ సంఘటన అయినా కూడా రాజకీయం చేయాలా, ఆ రాజకీయం చేసి లబ్ధి పొందాలా అని ఆలోచిస్తుండేది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రతిపక్షాలకు కానీ ఒక హెచ్చరిక ఏం రా అంటే మీ పద్ధతులు కానీ మార్చుకోకపోతే ఒక 28 రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. 4 సిద్ధం సభలు చేస్తే 4 సిద్ధం బస్సు యాత్ర సక్సెస్ అయినాయి. మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర చేస్తే గాన పులివెందల కంటే ఎక్కువ పల్నాడు జిల్లాలో, గుంటూరు జిల్లాలో, విజయవాడలో ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయాలా, భయపీయాలా, కార్యకర్తలలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి పనులు చేయడం నిజంగానే ఒక చేతగాని రాజకీయ నాయకులు చేసే పని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరో కనుక్కోవాలా, వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు జరగడం వల్ల ప్రతి నియోజకవర్గాలలో కూడా గొడవలు జరిగేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.